హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అర్థమెటిక్ అనేటటువంటిది మనకి అన్ని ఎగ్జామ్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఐఏఎస్ ఎగ్జామినేషన్ లో సీశాట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా మనకి అర్థమెటిక్ అండ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఐబీపీఎస్, బ్యాంకింగ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఎంబీఏ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఏ, గ్రూప్ టూ, గ్రూప్ వన్, ఈ విధంగా అన్ని ఎగ్జామినేషన్స్ లో కూడా మనకి అర్థమెటిక్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో మనకి మ్యాథమెటిక్స్ బుక్స్, ఈరోజు మనకి ఇంగ్లీష్లో చాలా రకాలైనటువంటి బుక్స్ ఈరోజు మనకు అవైలబుల్ ఉన్నాయి. అరియంత్ పబ్లికేషన్స్ కావచ్చు, క్విక్కర్ మ్యాథమెటిక్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ అని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి తెలుగులో అర్థమెటిక్ రీసోర్సెస్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు మనం తెలుగు మీడియం వాళ్ళ కొరకి ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కొరకి ది బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని బుక్స్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అర్థమెటిక్ కొరకు వచ్చేసి అర్థమెటిక్ ఈ బుక్ ఏదైతే ఉందో మనకు శ్రీ అను పబ్లికేషన్స్. శ్రీ అను పబ్లికేషన్స్ మనకు తెలంగాణ ఎకానమీ ఏదైతే ఉందో అందులో కూడా అను పబ్లికేషన్స్ యొక్క బుక్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఈ బుక్ యొక్క చూసుకున్నట్లయితే విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్రాజ్, గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఆల్ అదర్ ఆఫీసర్స్, రైల్వే, బ్యాంకింగ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, అదేవిధంగా ఇది ఏపీపీఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి కావచ్చు, అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటిది అంటే ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ మీడియం బుక్, ఆ బుక్ యొక్క కాపీ ఆల్ టాపిక్స్ మనకి సంఖ్యామానం అంటే నంబర్ సిరీస్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నంబర్స్, సంఖ్యలపై సమస్యలు, అదేవిధంగా కసాగు ఏదైతే ఉన్నాయో, లాభ నష్టాలు, పర్సంటేజ్, ఓకే, పార్ట్నర్షిప్, ఏజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, కాలం దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్, మిశ్రమాలు, మిక్చర్స్, చైన్ రూల్స్, ఓకే, బహుభుజాలు, మొత్తం ఈ విధంగా చూసుకున్నట్లయితే క్యాలెండరు, గడియారము, ఓకే, ట్రిగ్నామెట్రీ అండ్ కొన్ని డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి కూడా ప్రతి టాపిక్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. చూసుకున్నట్లయితే మనకి నంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బేసిక్స్ నుంచి ఉన్నాయి ఈ బుక్లో. బేసిక్స్ నుంచి ఉండడం వల్ల మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ బుక్ చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. బేసిక్స్ నుంచి ఉన్నాయి ఈ బుక్లో. అదేవిధంగా చూసుకున్నట్లయితే బేసిక్స్ నుంచి ఇచ్చి చాప్టర్ తర్వాత మనకి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్కి మనకి సొల్యూషన్స్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకు ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియంలో బుక్ ఏదైతే ఉంటుందో అగర్వాల్ బుక్ యొక్క తెలుగు వర్షన్ ఇది. ఓకే, తెలుగు వర్షన్ అంటే కంప్లీట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కాకుండా దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటుందో సింపుల్గా అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లో దీన్ని రీరైట్ చేయడం జరిగింది. రేషియో ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిదానికి కూడా మనకి ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి షార్ట్ కట్ ఫార్మాట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి కూడా ఒక ఫార్మాట్, అదేవిధంగా ఒక షార్ట్ కట్ ఫార్మాట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్, అదేవిధంగా ఈ ప్రాబ్లంకి షార్ట్ కట్ మెథడ్. ఓకే, ప్రతి ప్రాబ్లమ్స్కి కూడా మనకి ఒక సొల్యూషన్, అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్స్ అనేటటువంటిది కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బుక్ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని నేను అనుకుంటున్నాను. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఈ బుక్ మీరు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఈ బుక్ మీకు ఎగ్జామినేషన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ టూలో కూడా చాలా వరకు కొన్ని అర్థమెటిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అది రైల్వేస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ప్రతిదానికి కూడా ఈ బుక్ దాదాపుగా యూజ్ అవుతుంది. ఓకే, శ్రీ అను పబ్లికేషన్స్, పొన్నగంటి శివయ్య, ఎంఏ బీఈడి. ఓకే, దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 199. అయితే ఈ అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకి గ్రూప్ ఫోర్లో కూడా మనకి 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో కూడా అర్థమెటిక్ అనేటటువంటిది అడుగుతారు. అయితే మనకి గ్రూప్ ఫోర్ అండ్ విఆర్ఓ ఎగ్జామ్లో ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉందో, మనకు టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ అండ్ విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని ఇవ్వడం జరిగింది. సెక్రటేరియట్ ఎబిలిటీస్ అంటే ఏం లేదు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో అదే అందులో ఉంటుంది. అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి మీరు స్పెషల్గా
బుక్స్ ఏం అవసరం లేదు. మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే, అదేవిధంగా తెలుగు మీడియంలో ఉంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుగులో కూడా అనువదించినటువంటి బుక్స్ మనకు ఉన్నాయి ఈ విధంగా. ఓకే, ఇందులో మనకు అన్ని చాప్టర్స్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.